నేను ప్రచన ప్రతిపాటి రేడియేషన్ ఆంకాలజిస్ట్ ఎస్ఎల్జి హాస్పిటల్ ఈ రోజు మనం బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ లో భాగంగా బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మనకున్న అనుమానాలు నివృత్తి చేసుకోబోతున్నాం సో మొదట బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఎక్కడ స్టార్ట్ అవుతుంది చాలా మంది ఎక్కడ మొదలవుతుంది అని అడుగుతూ ఉంటారు బ్రెస్ట్ లో మనకి నాలుగు భాగాలు ఉంటాయండి లోబ్యూల్స్ అంటే మనకి మిల్క్ ప్రొడ్యూస్ చేసే గ్లాండ్స్ అన్నమాట వాటిలోనే మనకి పాలు తయారవుతాయి డక్స్ అంటే లోబ్యూల్స్ నుంచి తయారైన పాలని బయటకు తీసుకొచ్చే ట్యూబ్స్ అన్నమాట అండ్ దాంతో పాటుగా బ్రెస్ట్ లో స్ట్రోమా కూడా ఉంటుంది స్ట్రోమా అంటే దానిలో రక్త నాళాలు ఉంటాయి అదేవిధంగా ఫ్యాట్ ఉంటుంది అదేవిధంగా నరాలు ఉంటాయి అంటే నర్వ్స్ ఉంటాయి సో స్ట్రోమాలో కూడా స్టార్ట్ అవ్వచ్చు సో మనము 10 మంది పేషెంట్స్ని తీసుకున్నట్లయితే కనుక 8 మందికి డక్స్ లో స్టార్ట్ అవుతుంది ఆ ట్యూబర్నే మనం డక్ సెల్ కార్సినోమా అంటుంటాం ఒకళ్ళకి లోబ్యూల్స్ లో స్టార్ట్ అవుతుంది దాన్ని మనం లోబ్యులర్ కార్సినోమా అంటాం ఇంకా ఒకళ్ళకి స్ట్రోమాలో స్టార్ట్ అవుతుంది దాన్ని మనం బ్రెస్ట్ సార్కోమా అని బ్రెస్ట్ యాంజియోసార్కోమా అని బ్రెస్ట్ లైపోసార్కోమా అని ఇలా వేరియస్ నేమ్స్ పిలుస్తూ ఉంటాం అండ్ వెరీ వెరీ రేర్ కేసెస్ లో స్కిన్ క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది సో మనకి మెయిన్ ట్యూమర్స్ అంటే మెజారిటీ ట్యూమర్స్ డక్స్ లో డక్స్ లోనే మనకి స్టార్ట్ అవుతాయి దాన్ని మనం డక్ సెల్ కార్సినోమా అంటాం ఎందువలన బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది అనే విషయం కూడా మనకి కామన్ గా అనుమానం వస్తూ ఉంటుంది సో బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఎందువల్ల వస్తుంది అంటే కనుక ఇంక్రీజింగ్ ఏజ్ అంటే వయసు పెరిగే కొద్దికి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అంటే 40 సంవత్సరాల వాళ్ళతో పోల్చుకుంటే 60 సంవత్సరాల వాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది 70 సంవత్సరాల వాళ్ళలో ఇంకా ఎక్కువగా ఉంటుంది 87 వయసు వచ్చిన వాళ్ళకి ఇంకా అధికంగా ఉంటుంది సో పెరిగే వయసు తోటి రొమ్ము క్యాన్సర్ వచ్చే రిస్క్ కూడా పెరుగుతుంది దాంతో పాటుగా ఫీమేల్స్ మేల్స్ కూడా బ్రెస్ట్ ఉంటుందండి బట్ లాబ్యూల్స్ చాలా అట్రోఫీ అంటే పెరగకుండా ఉండిపోతాయి డక్స్ ఉంటాయి సో మేల్స్ కూడా మనకి బ్రెస్ట్ క్యాన్సర్ కనపడుతుంది బట్ ఫీమేల్స్ బ్రెస్ట్ క్యాన్సర్ చాలా కామన్ గా కనిపిస్తుంది 100 మంది ఫీమేల్స్ మనం తీసుకున్నట్లయితే కనుక ఆ 100 మంది క్యాన్సర్ ఫీమేల్ పేషెంట్స్ లో 30% మందికి రొమ్ము క్యాన్సర్ ఉండే అవకాశం ఉంటుంది అంటే రొమ్ము క్యాన్సర్ చాలా కామన్ గా కనిపించే క్యాన్సర్ ఎస్పెషల్గా మనకి అర్బనైజేషన్ మన వెస్ట్రన్ లైఫ్ స్టైల్ వల్ల ఇన్సిడెన్స్ ఇంకా పెరుగుతుంది అండ్ సో జెండర్ అంటే ఫీమేల్ అవడం కూడా బ్రెస్ట్ క్యాన్సర్కి ఒక కారణం ఇంకా గైనకలాజికల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాం అంటే చాలా చిన్న వయసులోనే మనకి నెలసరి మొదలవడం అంటే ఎర్లీ మెనార్కి అదేవిధంగా ఎక్కువ కాలం పీరియడ్స్ రావడం అంటే లేట్ మెనోపాస్ అంటే నెలసరి ఆగిపోవడం బాగా ఆలస్యం అవడం అని కావచ్చు అదేవిధంగా పిల్లలు కలగకపోవడం అంటే నల్లిపారిటీ ఎందుకంటే ప్రెగ్నెన్సీ ఇస్ ఎ ప్రొటెక్షన్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ సో నలిపారిటీ అంటే పిల్లలు లేకపోవడం వలన లేదు పిల్లలు వద్దు అనుకోవడం వలన అదేవిధంగా మనం బ్రెస్ట్ ఫీడ్ చేయలేకపోవడం వలన కూడా బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది ఉంటూ ఉంటుంది అండ్ ఆల్కహాల్ అలాగే స్మోక్ అంటే ప్యాసివ్ స్మోక్ కావచ్చు యాక్టివ్ స్మోక్ కావచ్చు అదేవిధంగా కొన్ని రకాలైన జెనెటిక్ మ్యూటేషన్స్ అంటే బీఆర్సీఎల్ జీన్ మ్యూటేషన్స్ కానీ అదేవిధంగా మనకి హెరిడిటరీ బ్రెస్ట్ క్యాన్సర్స్ అంటే ఫ్యామిలీలో ఎవరికన్నా బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లయితే వాళ్ళ పిల్లల్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ కనిపించే అవకాశం కొద్దిగా ఎక్కువగా ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా మనకి కామన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ నెక్స్ట్ మనం బ్రెస్ట్ క్యాన్సర్ ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అనే డౌట్ కూడా మనకు వస్తుంది మనం ప్రివెంటబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఇప్పుడు జెనెటికల్ రిస్క్ ఫ్యాక్టర్స్ మనం మాడిఫై చేసుకోలేమండి మనకి ఏదైనా జెనెటిక్ మ్యూటేషన్ ఉన్నట్లయితే దాన్ని మనం మార్పు చేసుకోలేము బట్ ప్రివెంటబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే స్మోక్ కావచ్చు ఆల్కహాల్ కావచ్చు అదేవిధంగా మనం బ్రెస్ట్ ఫీడ్ చేయడం ద్వారా కావచ్చు అదేవిధంగా ఎర్లీగా మనం పిల్లలు కన్నా అంటే 30 సంవత్సరాల లోపలే పోస్ట్ ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవడం అలాగే హార్మోన్ టాబ్లెట్స్ వాడవలసి వచ్చినప్పుడు జుడీషియస్గా కాంట్రాసెప్టివ్స్ కానీ లేదా హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ కానీ జుడీషియస్గా అంటే జాగ్రత్తగా డాక్టర్ గారి సలహాతో వాడుకోవడం వల్ల అదేవిధంగా అడల్ట్ ఆన్సెట్ ఒబేసిటీ అంటే మనకి పెద్ద వయసు వచ్చిన తర్వాత లేదా మెనోపాజ్ వచ్చిన తర్వాత వెయిట్ గెయిన్ కాకుండా చూసుకోవడం ద్వారా రిస్క్ని కాస్త తగ్గించుకోవచ్చు సో ప్రివెంటబుల్ ఆర్ మోడిఫైడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ని మనం మోడిఫై చేసుకోవచ్చు